ఆది పురుషు సినిమా మీరు చూసారు కదా నేను చూసిన మీరేం ఫీల్ అయ్యారు సినిమా చూసి నాకు సినిమా చూసినప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్న దానికి అక్కడ జరుగుతున్నటువంటి ఘట్టాలకి రెండిటికి పరస్పర విరుద్ధము కనిపిస్తోంది పోనీ కథ ఏమైనా వేరే ఉందా అంటే ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ అంతా సేమ్ ఉంది నాకు ఆశ్చర్యం వేసింది గ్రంథానికంటే అతీతంగా అంటే పోతన భాగవతం కొంత నా పైత్యం కొంత ఈ సామెత విన్నారు కదా పోతనం చెప్పిన భాగవతం తీసుకుండేవాడు ఓ రెండు లైన్లు చదివేవాడు వీడి సొంత తెలివితేటలతోటి ఇంకో రెండు లైన్లు రాసేవాడు ఈ సినిమా దాదాపు అలాగే ఉంది సినిమా అంతా సినిమా కానీ దాంట్లో ఒకటి ఆధునిక సమాజానికి ఇప్పుడు వస్తున్న కొత్త తరానికి కొత్తగా చెప్పి అర్థం చేయించే ఒక ప్రయోగంగా ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు ఆధునిక సమాజం అంటే తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళకి పూర్వం చెప్పినట్టు చెప్తే అర్థం కాదు ఏదో కొత్త తీసుకొచ్చి చెప్పాలి అని ఆధునిక సమాజాన్ని అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు ఆధునిక సమాజంలో చాలా మేధా వాళ్ళు ఏ విషయాన్నైనా మూలాలతోటి సహా క్షుణ్ణంగా అతి తేలిగ్గా అర్థం చేసుకోగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ మనం మొబైల్ తీసుకున్న ఫోన్లు తీసుకున్న అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్ యాప్స్ రకరకాలైనటువంటివన్నీ కూడా క్షణాల్లో వాళ్ళు అర్థం చేసుకొని వాడుతున్నారు అవును రామాయణాన్ని ఆధునిక సమాజం కోసం నేను తీస్తాను అని రామాయణంలో లేని ఘట్టాలు తీసుకొచ్చి పెట్టారనుకోండి ఈ కొత్తవాడికి ఓహో రావణాసురుడు అంటే గబ్బిళాల మీద తిరుగుతూ ఉంటాడు రావణాసురుడు గబ్బిళాల మీద తిరుగుతాడా మొత్తం పుస్తకాలన్నీ తీసి చూసుకుంటే మాకు ఎక్కడ కనిపించదు లంక అంటే చీకటి చీకటి అంతా రాక్షసులు ఉంటారు వాళ్ళకి చీకటి చీకటి దారుణంగా ఉంటుంది కానీ లంక అనేది ఒకప్పుడు ఆ అలకాపురికి రాజైనటువంటి కుబేరుడి పట్టణం చాలా ప్రత్యేకంగా ఆయనకు సంబంధించింది పార్వతి అమ్మవారి కోరిక మేరకు పరమేశ్వరుడు కట్టించినటువంటిది ఓహో అలకా అది అంత అద్భుతమైనటువంటిది సువర్ణమయీ లంక నాలుగు లక్షల విశాలమైన వీధులతో బంగారుమయమై అసలు అట్లా వెలరారిపోతూ ఉంటుంది సువర్ణ జీవితం ఎన్ని వనాలో ఎన్ని రకాల వృక్షాలో ఇప్పుడు ఒక దేవత అన్నామనుకోండి దేవత వృక్షాలు వృక్షాలను కూడా మన వాళ్ళు చెప్తారు వనం అశోక వనం రావణాసురుడు ఆవిడకి కోపం రాకూడదు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టాడు ఇంకా రహస్యము మొత్తము అష్టదిక్పాలకుల్ని గ్రహాలని రావణాసురుడు ఎవరు ఎక్కడ ఉండాలో శాసించేవాడట ఇప్పుడు మనం ఇంట్లో ఒక రూమ్ లోపల గాలి ఇంత ఉండాలి అని మనం రిమోట్లో సెట్ చేసుకుంటున్నాం కదా ఎయిటీన్ డిగ్రీసా టెంపరేచర్ ఎంత ఉండాలి గాలి ఫుల్ స్పీడ్లో ఉండాలా ఫస్టా ఫోరా అట్లా వేసుకుంటున్నాం కదా అలా లంక మొత్తములో వాయు ఎంత ఉండాలి అగ్ని ఎంత ఉండాలి ఈ హీ యూస్ టు అతను డిసైడ్ చేసేవాడు అంతటి గొప్పవాడు రావణాసురుడు ఆ రావణాసురుడిని తీసుకొని వెళ్ళి మంచి బ్రాహ్మణ వంశములో బ్రహ్మవంశములో పులస్థ్య బ్రహ్మకి సంబంధించినటువంటి పరంపరలో వచ్చినటువంటి రావణాసురుడు మాంసం ముక్కలు గబిళాలకు పెడుతూ ఇత పూర్వం పోని ఎక్కడైనా చూసారా మీరు మీరు ఇప్పటికి చాలా రామాయణాలు చూస్తున్నారు మీకు మీకేం కొత్త కాదు రామాయణాలు కొత్త కాదు ఇప్పుడున్న కొత్త తరం వాళ్ళకి కూడా చాలా చూశారు యానిమేషన్ల రూపంలో కూడా చూశారు కానీ ఈ విధమైనటువంటి ఘట్టాలు మీరు ఎక్కడైనా చూసారా సైఫ్ కి కొన్ని చోట్ల బొట్టు ఉంటుంది సైఫ్ కి అన్ని చోట్ల బొట్టు పెడితే బాగుండేది లంకేషుడి పాత్రలో ఉన్నాడు ఉన్నప్పుడు ఆయనకి పూర్తిగా అన్ని చోట్ల భస్మధారణ ఉండాలి భస్మధారణ ఉండాలి ఒకటి ఇట్లా ఉంది కదా కొన్నిసార్లు ఉండొచ్చు ఎందుకంటే రావణాసురుడు యజ్ఞం చేస్తాడు అవును యజ్ఞం చేసేవాడు యజ్ఞ రక్ష పెట్టుకోవచ్చు నల్లది కూడా నాకు అబ్జెక్షన్ కాదు కానీ అతను శాస్త్ర పండితుడు మహాపండితుడు ఎంత గొప్ప పండితుడయ్య రావణాసురుడు అంటే రామచంద్రమూర్తి రావణాసురుడిని చంపిన తర్వాత అనేకమైన శివలింగాలు ప్రతిష్ట చేశాడు ఎందుకు చేశాడో తెలుసా అండి రావణాసురుడు వేద పండితుడు కాబట్టి శరీరాన్ని చంపేయంగానే వేదము అయిపోయిందిగా ఇప్పుడు మన దగ్గర అద్భుతమైన మ్యాన్స్ ఉన్నారు వాళ్ళల్లో కెమెరా తీయగలిగే ఆర్ట్ ఉంది మీ లోపల నన్ను అద్భుతంగా ప్రశ్నించగలిగే శక్తి ఉంది ఎప్పటిదాకా ఉంటుంది శరీరం ఉన్నంత దాకా ఉంటుంది శరీరం లేదనుకోండి ఈ ఆర్ట్ శరీరాన్ని వదిలిపెట్టింది కదా బలవంతంగా రాముడి యొక్క బాణం వల్ల వేదం శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది అందుకని ఒక శివలింగ ప్రతిష్ట చేసి ఆ వేదశక్తిని మొత్తాన్ని ఎలా అయితే మనం గుళ్ళో పెట్టినటువంటి ఆ అద్భుతమైన కళలన్నీ ఒక కలశంలోకి ఆవహించి మళ్ళీ పునఃప్రతిష్ట ప్రతిష్ట చేస్తాం అట్లా రావణాసురుడిలో వేద విద్యని మొత్తాన్ని ఈ లింగంలోకి ప్రవేశపెట్టాడు ఆయన గొప్ప వీరుడు శస్త్రాస్త్రాలు చాలా వచ్చినవాడు అవి తీసుకొచ్చి ఇంకో లింగంలో పెట్టాడు కళలన్నీ ఇంకో లింగంలో పెట్టాడు కాబట్టి రావణాసురుడు ఇంత స్థాయి రావణాసురుణ్ణి చిన్నగా చూపించదు చాలా తగ్గించినట్టుగా చాలా అసలు ఎంత ఎంత కింద స్థాయిలో పడేశారంటే రావణాసురుణ్ణి రావణ బ్రహ్మ అంటే రావణ బ్రహ్మ కానీ ఆయన అశోక వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాస్తవానికి ఆయన ఆయన వర్ణం ఒకటి ఉంది కదా శరీర రంగు ఒకటి ఉంది కదా ఆ రంగుల విషయం లేదు రాముడు రామ అంటే నీలమేఘ శ్యామ అంటాం రాముణ్ణి రాముడు ఇట్లా ఉండడానికి ఎట్లా మరి అదే అర్థం కాలేదు రావణాసురుడు తెల్లగా ఉంటాడు శ్యామ అతనిలో తపో తపస్సు చేసిన వర్చస్సు అద్భుతమైన తపస్సంపన్నుడు అనేక వరాలు పొందినటువంటి వాడు బ్రహ్మదేవుడు ఇట్లా కనిపించేవాడు పరమేశ్వరుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనానికి అట్లా వెళ్ళిపోతూ ఉండేవాడు అలాంటి రావణాసురుణ్ణి అంత తేజోమయమైన రావణాసురుణ్ణి అతని శిరస్సులు ఇష్టం వచ్చినట్టుగా ఆ దశ శిరస్సులు వాళ్ళు ఇష్టం యానిమేషన్ పైకి కిందికి కిందికి పైకి ఆ గడ్డము కానీ ఆ పెట్టేటటువంటిది కానీ అంటే రోల్ కరెక్ట్గా తీల అది ఎలా ఉండాలంటే రావణాసురుణ్ణి మనకి సంపూర్ణ రామాయణంలో రావణాసురుడు ఒకటి రామానంద్ సాగర్ గారు తీసిన దాంట్లో రావణాసురుడు వేరు అట్లాగే ఎన్టీ రామారావు గారు వేసినటువంటి రావణాసురుడి పాత్ర వేరు అదే విధానంలో ఎస్వి రంగారావు వేసిన రావణాసురుడి పాత్రలు ఉన్నాయి వాళ్ళు ఎన్ని రకాల మార్పులు చేసినా ప్రధానమైనటువంటి సిద్ధాంతానికి కట్టుబడి చేశారు కానీ అసలు నువ్వు సిద్ధాంతమే తీసి మా నా ఇష్టం వచ్చిన డిజైన్లు పెడతాను రంగులు పెడతాను ఇప్పుడు గాంధీ గారి వేషం ఒకళ్ళు వేయిస్తున్నారండి గాంధీ గారి వేషం వేస్తూ టోర్ జీన్స్ అను టీషర్ట్ వేశారనుకోండి ఏమంటారు జనాలు అరే ఆ మాత్రం బుద్ధి లేదా బొమ్మ ఎట్లా గీసావు రావణాసు రావణాసురుడికి కూడా గాంధీ గారిని చూపించినప్పుడు కొల్లాయిగుడ్డ చేతిలో కర్ర చక్కటి కళ్ళ జోడు ఆయన యొక్క గాంభీర్యం అన్నీ చూపించాలి అది రాదు లేకపోతే టోన్ జీన్స్ వేసుకొని యో యో అంటూ వెళ్ళి ఆయన మనకు స్వతంత్రం తెచ్చాడు అని చూపించారనుకోండి సినిమాని ఏమంటారు అందరూ లేదండి కొత్త తరానికి అర్థం కావాలని ఇవాళ ఉండే మోడర్న్ డే పీపుల్కి బాగా చక్కగా వాళ్ళ రీచబులిటీలో ఉండాలని మేము ఆయనకి టోన్ జీన్స్ చేసాము మేము చేతికి కర్ర ఇచ్చాము అంటే ఎంత విలువ ఉంటుందో దీనికి అంతే విలువ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఒక పాత్రని తీసుకున్నప్పుడు ఆ పాత్ర ఔచిత్యాన్ని ఆ పాత్ర మనకు అందించినటువంటి మహానుభావుడైన వాల్మీకి అందించాడు దాన్ని దాటకూడదు దాన్ని దాటి తీయడం దోషమవుతుంది